ఆగిపోతున్నారు అన్న ఉద్దేశంతో ఈయన పవన్ కళ్యాణ్ కొంచెం దూకుడుగా వెళ్ళారు. అది రాజకీయ పరంగా తప్పే ఆయంగిల్, కానీ అంతకంటే దౌర్జన్యపూరితమైనటువంటి శక్తి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అది ఒప్పుకోవాలి కదా. వాళ్ళననే ముందు రౌడీషియాన్ అంటే ఇక్కడ గుండాల సేన అన్నారు. అంటే ఇక్కడ ఏం లేదులేండి, ఆయన పవన్ పదే పదే అంటున్నాడు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండా, అందుకని ఓకే వాళ్ళు గుండా వీళ్ళు రౌడీ, రెండు సినిమా టైటిల్స్ వచ్చేసినాయి, బదులుకు బదులు ఇచ్చేశారు అనమాట. రైట్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో ఒక కీలక పాయింట్ ఇందులో. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు దాదాపు 14 ఏళ్ళు సీఎంగా చేశారు. తన పేరు ముద్ర గుర్తు పెట్టుకోవడానికి ఒక పథకం ఏముంది ఇప్పుడు చెప్తే, వెనక్కి తిరిగి చూసుకుంటే ఇదిగో ఈ పథకం ఆయన వల్ల నడిచింది, కంటిన్యూ అవుతోంది, సచ్చినట్టు తీయలేని పని. ఇది మనం మాట్లాడిన మాట, మేము చేశామని చెప్పుకోలేక తాము చెప్పుకోదగినది ఏది చేయలేదని తెలుసు కనుక తమ నోటికి ఈ మధ్యకాలంలో. రైట్, ఇది నేను ఎందుకు వినిపించానంటే ఇద్దరే పెద్ద తేడా ఏం లేదు మనం అనుకున్న అంటే, ఇది ఒకసారి కదా మీరు 2-3 సార్లు ప్రస్తావించారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే మాట్లాడారు. ఒక రకంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంత ఆలోచించుకోవాలని అంటే ఒక ముఖ్యమంత్రియే చెప్పడం, మీరు నిన్న మొన్న కూడా అన్నారు అసలు ఒక పథకం అయినా కంటిన్యూ చేస్తున్నది ఉందా లేదా అని. సేమ్ ఈయన కూడా ఇదే మాట్లాడారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చాలా ఆలోచించాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా చాలా పరిశీలించుకోవాలా. రాజకీయాలు అనేటువంటిది మనం రెండు కోణాలు, అంటే మనం అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీలో పనిచేసుకుని పోవడం, అవును, ముద్ర వేసుకోవడం. ఇప్పుడు ఒక అధికారి ఉన్నాడు, తన పని ఏంటి, తను వెళ్ళిన చోట ముద్ర వేసుకుని వెళ్ళిపోవాలి అంతే. ఇంకొకటి జస్ట్ నా డ్యూటీ నేను చేశానంట. ఇప్పుడు జర్నలిజం ఫీల్డ్లోనే చాలామంది పనిచేశారు, నేను ఎక్కడికి పోయినా కూడా ఫస్ట్ నా ఫీలింగ్ ఎట్లుండేది అక్కడ ఆ ఏరియాకి సంబంధించి ఎక్స్పోజ్ కావాలి, అక్కడున్న ఇంతవరకు ఎవరు టచ్ చేయింది టచ్ చేయాలి అనే కోణంలోనే పనిచేశాను. నేను రాష్ట్రంలో ఏ మూల పనిచేసినా కూడా నేను ఉన్న ఏరియా నేను